ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీఆర్ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు వీడియోలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ హూన్ అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్ళినట్లుగా వార్తలు వచ్చిన సందర్భంలో ఆ వీడియో తీయటం జరిగింది ఇప్పుడు ఆ ఉత్తర కొరియా అధినేతకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే స్వయానా చెల్లెలు కిమ్ హ్యోన్ జోంగ్ ఇప్పుడు ఈ వీడియోలో కిమ్ హ్యోన్ జోంగ్ యొక్క సామర్థ్యము ఆమె ఏ రకంగా గతంలో ఉత్తర కొరియా అధినేత అయిన అతని సోదరుడు మరి కిమ్ జోంగ్ హున్కి ఎంత సహాయపడింది పరిపాలనలో ఆమె యొక్క సామర్థ్యం ఏంటి మరి ఆమె ఎంత శక్తివంతురాలు ఇలాంటి విషయాలకు సంబంధించిన సమాచారము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో ముందుగా ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఒక నిగూఢ దేశం ఆ దేశమే ఉత్తర కొరియా ఉత్తర కొరియా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ప్రపంచంలో ఎందుకంటే గతం నుంచి కూడా గత నాలుగు నెలల నుంచి ఉత్తర కొరియా మరి ఒక అనువాద అను ఆయుధ అస్త్రాన్ని ఉపయోగించడానికి చాలా ముందుకు రావటం జరిగింది అమెరికాపై అమెరికా అధ్యక్షుడికి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ హున్కి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది యుద్ధానికి దిగే స్థాయికి వెళ్ళిపోవటం జరిగింది చివరికి ఇద్దరి మధ్య మరి శాంతోపశాంత చర్చలు జరిగాయి సింగపూర్లో ఈ శాంతోపశాంత చర్చలకు కూడా మరి ఉత్తర కొరియా అధినేత యొక్క సోదరి అంటే ఇప్పుడు అధ్యక్షురాలు అవ్వబోతున్న వార్తలు వస్తున్నాయి ఆమె పేరే మరి కిమ్ యోన్ జోంగ్ ఇప్పుడు మరి ఆమె యొక్క పరిస్థితులన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం సో ఒక నిరంకుశుడిగా పాపభీతి లేని నేతగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ హున్ ప్రపంచానికి తెలుసు అతడిని పరిపాలన అధ్యక్షుడిగా శక్తివంతమైన నాయకుడిగా జనంలోకి విదేశీ వేదికలపైకి తీసుకువెళ్ళటంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది ఆమె కిమ్ యోన్ జోంగ్ కిమ్కి చెల్లెలు ఉన్నట్టు పది సంవత్సరాల కిందటి వరకు ఎవరికీ తెలియదు రెండు వేల పదిలో అతడితో కలిసి పార్టీ సమావేశంలో పాల్గొన్నప్పుడు తొలిసారి ఫోటో బయటకు వచ్చింది రెండు వేల పదిహేడు నుంచి కిమ్ పక్కన తరచూ కనిపిస్తుంది గత నెలలో ఉత్తర కొరియా అమెరికా చర్చలులో కూడా కీలక పాత్ర వహించింది యోన్ జోంగిని అమెరికా అధ్యక్షుడు మెచ్చుకో మెచ్చుకున్నప్పుడు ప్రపంచం మొత్తం దృష్టిలో ఆమె పడింది ఆరు నెలల క్రిందట సరిహద్దులో సైనిక కవాతు నిర్వహించినప్పుడు ఉత్తర కొరియాను ఉద్దేశించి దక్షిణ కొరియా తీవ్రంగా హెచ్చరించింది దానికి మరి ఉత్తర కొరియా అధినేత చెల్లెలు అయిన కిమ్ హ్యోన్ జోంగ్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా మురిగేకొక కరవదంటూ ఆమె చేసిన ప్రకటన దుమారమే లేపింది ప్రపంచం అంతటా సో కిమ్ జోంగ్ హున్ యొక్క వ్యూహాలలో మరి అమలు చేయటంలో కానీ వ్యూహాలు రూపొందించటంలో కానీ ఈమె చాలా దిట్ట స్వంత నేడను సైతం నమ్మని ఉత్తర కొరియా అధినేత మొదటి నుంచి నమ్మిన బొట్టుగా స్వయానా చెల్లెలైన మరి కిమ్ యోన్ జోంగ్ని నమ్మటం జరుగుతుంది వారిద్దరి మధ్య వయసు కేవలం ఐదు సంవత్సరాలే తేడా అనుబంధము ఆప్యాయతలు ఎక్కువ ఇద్దరు స్విట్జర్లాండ్లోని బెర్నాలో కలిసి చదువుకున్నారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మరి ఉత్తర కొరియా అధినేత తండ్రి జోంగ్ హిల్ చనిపోయినప్పుడు కిమ్ గద్దెనెక్కటం జరిగింది అంటే రెండు వేల ఎనిమిదిలో ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ హున్ హున్ గద్దెనెక్కటం జరిగింది అప్పుడు దగ్గరుండి ఏర్పాట్లు చేసింది కూడా ఏమే సో ప్రతి ఉత్తర కొరియా అధినేతకు సంబంధించిన ప్రతి వ్యూహంలో కానీ ప్రతి పనిలో కూడా ఈమె పాత్ర అనేది కంపల్సరీగా ఉంటుంది కానీ బయటికి పొక్కదు సవా లక్ష తనిఖీలు ఉంటే కానీ ఉత్తర కొరియా అధినేతను ఎవరూ కలవలేరు మరి అలాంటి సవా లక్ష తనిఖీ లేకుండా ఈమె స్వయంగా కలవ ఉత్తర కొరియా అధినేతని కలవటం జరుగుతుంది పాలనాపరంగా కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర ప్రభావం ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు కిమ్ జోంగ్ హున్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టబోయేది ఆమె అంటున్నారు అందరూ సో ఆమెకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉత్తర కొరియా ఆమె నాయకత్వంలో మరి బాగా దక్షిణ కొరియాతో పాటు పాస్ట్గా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ వీడియో సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈపిఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ